హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎస్ అకాడమీ. ఈరోజు క్లాస్లో ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన అతి ముఖ్యమైన చాప్టర్, పర్యావరణము మరియు జీవ వైవిధ్యములో అతి ముఖ్యమైన చాప్టర్, జీవ వైవిధ్యం మరియు వన్యప్రాణుల సంరక్షణ గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్లో అతి ముఖ్యమైన చాప్టర్. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ 1 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందువలన ఈ చాప్టర్ గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాను. ఫస్ట్, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వన్యప్రాణుల సంరక్షణను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలో మార్చారు. ఏ సంవత్సరం అనగా 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వన్యప్రాణుల సంరక్షణను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. నెక్స్ట్, మన దేశంలో అంతరించిపోతున్న జంతువుల సంరక్షణకు వన్య మృగ సంరక్షణ చట్టం ప్రకారం 1972 అనేక ప్రాజెక్టులను అమలు చేశారు. అంతరించిపోతున్న జంతువులు అనగా ఎండేంజర్ స్పీసీస్. ఈ ఎండేంజర్ స్పీసీస్ను రక్షించడానికి మన దేశంలో 1972 వన్య మృగ సంరక్షణ చట్టాన్ని ప్రకారం అనేక ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ప్రాజెక్ట్ టైగర్. 1973 ప్రాజెక్ట్ టైగర్ను ఏర్పాటు చేశారు. రెండోది ప్రాజెక్టు క్రొకోడైల్, మొసళ్ళ సంరక్షణ కేంద్రం. ఇది 1975 ప్రాజెక్ట్ క్రొకోడైల్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సీ టర్టిల్, ఇది 1975 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇది ఏనుగుల సంరక్షణ కొరకు 1992 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ప్రాజెక్ట్ స్నో లెపార్డ్, ఈ ప్రాజెక్టును 2009 ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ప్రాజెక్ట్ టైగర్, ఇది దేశంలో అంతరించిపోతున్న పులులను రక్షించేందుకు 1973 ఏప్రిల్ 1 ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫారసు మేరకు దేశంలో జాతీయ పులుల సంఖ్య పులుల రక్షణ ఆధీకృత సంస్థ ఏర్పడింది. ఈ ప్రాజెక్టు టైగర్ రిజర్వుల నిర్వహణకు పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఏర్పడినది. దేశంలో ప్రస్తుతము 53 టైగర్ రిజర్వులు కేంద్రాలు ఉన్నాయి. దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్ బందీపూర్ టైగర్ రిజర్వ్, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, 50వ టైగర్ రిజర్వ్, ఇది కమ్లాంగ్ టైగర్ రిజర్వ్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబడింది. మరియు 51వ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును శ్రీ విల్లిపుత్తూరు మేఘమలైలో ఏర్పాటు చేయడం జరిగింది. 52వ టైగర్ రిజర్వ్ రామ్గర్ విశ్వధారి రాజస్థాన్లో ఏర్పాటు చేయబడింది. 53వ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అండ్ తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఛత్తీస్గఢ్లో ఈ టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయడం జరిగినది. దేశంలో 2018 యొక్క పులుల గణ ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య 2967 పులులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో పులులు లెక్కింపును ఉపయోగిస్తున్న పద్ధతి జిఐఎస్ పద్ధతి. ఇది ప్రతి 4 ఒకసారి పులులను లెక్కిస్తారు. పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్, తర్వాత స్థానము కర్ణాటకకు లభించింది. పులుల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కాజీరంగా, ఇది వచ్చేసి అస్సాం ప్రాంతంలో ఉన్నది. నెక్స్ట్, ప్రాజెక్ట్ క్రొకోడైల్. ఈ ప్రాజెక్ట్ క్రొకోడైల్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఈ అభివృద్ధి కార్యక్రమం సహకారంతో ఈ ప్రాజెక్టును భారతదేశంలో 1975 ఏర్పాటు చేయడం జరిగినది. దేశంలో అత్యంత వేగంగా అంతరిస్తున్న మొసలి జాతి గరియల్. ఈ గరియల్ అనే మొసలి జాతి దేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న
మొసళ్ళ జాతి. వీటిని చంబల్ వన్యప్రాణి కేంద్ర సంరక్షణ చంబల్ వన్యప్రాణి కేంద్రంలో సంరక్షిస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మొసళ్ళ సంరక్షణకు తమిళనాడులో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్ ఆపరేషన్ సీ టర్టిల్. ఇది ఈ ఆపరేషన్ సీ టర్టిల్ మన దేశంలో 1975 ప్రారంభించారు. దేశంలో తాంబేల సంరక్షణ ప్రాంతాలు గహీర్మదా బీచ్. ఇది గహీర్మదా బీచ్ ఒడిశాలో ఉంది. ఇక్కడ సంరక్షిస్తున్న తాంబేల జాతి ఆలివ్ రిడ్లే. వీటిని మన దేశంలో నక్షత్ర తాంబేలు అని పిలుస్తారు. నెక్స్ట్ చుచికోరియన్ బీచ్. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ సంరక్షిస్తున్న తాంబేల జాతి హాక్స్ బిల్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్. వాటిని సంబంధించిన విషయాల గురించి నెక్స్ట్ క్లాసులో క్లుప్తంగా తెలుసుకుందాం.